नमस्ते अंडी वेलकम बैक टू हेमा कृष्ण व्लॉग्स चिन्न टिप चेद्दाम किचन टिप गैस लेवल एला एंत वरकु उंदो एला चेक चेसुकोवालो सिंपल वे चेप्तानंडी गैस सिलिंडर लो गैस लेवल चेक चेसुकोवडं कोसम मनं ओक बाउल तीसुकुन्नानंडी बाउल ओक क्लॉथ तीसुकुन्नानु ई क्लॉथ नी बाउल लो मुंचि इला प्रेस इला सिलिंडर ने टू टाइम्स तुड़वाली तुड़स्ते मन की गैस चोटेमो स्लो आरिपोतुंदी गैस लेने चोट फास्ट तड़े आरिपोतुंदी मन की इंडिकेशन अदी लेवल एला चेक चेसुकोवाली गैस लेने चोटेमो फुल वेंटने तड़े आरिपोतू उंटुंदी गैस चोटेमो स्लो आरुतू उंटुंदी ఒక 5 మినిట్స్ ఫ్యాన్ ఆఫ్ చేసి వెయిట్ చేయాలండి ఫ్యాన్ వేస్తే త్వరగా ఆరిపోతుంది మనకు తెలియదు ఎంత వరకు ఉందో లెవెల్ ఇండికేషన్ అనేది ఫ్యాన్ ఆఫ్ చేసి మనం ఈ ట్రిక్ చేసుకోవాలి చూసారు కదండి స్లోగా ఒక 3 మినిట్స్ అయింది ప్రెజెంట్ స్లోగా ఆరిపోతూ ఉంది మనకు గ్యాస్ లేని చోట చాలా ఫాస్ట్ గా ఆరిపోతుంది గ్యాస్ ఉన్న చోట స్లోగా ఆరిపోతూ ఉంటది ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి ఫ్యాన్ ఆఫ్ చేసి ఇది ప్రెజెంట్ మేము ఇంట్లో వాడుతున్న సిలిండర్ ఇది చాలా తక్కువ లెవెలే ఉంది ఎంత వరకు ఉందో చూద్దాం చూసారు కదండి ఇదంతా ఫుల్ ఆరిపోయింది ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ స్లోగా తడవుతూ ఉంది ఇక్కడ స్లోగా అంటే మా గ్యాస్ లెవెల్ ఇక్కడి వరకు ఉంది ప్రెజెంట్ ఇక్కడ స్లోగా తడి ఆరిపోతూ ఉంది ఇక్కడేమో ఫాస్ట్ గా ఆరిపోతూ ఉంది ఇక్కడేమో స్లోగా ఆరింది ఇప్పుడు ఫుల్ సిలిండర్ కి డిఫరెన్స్ మీకు చెప్తాను ఫుల్ సిలిండర్ ఇలా ఒకసారి 2 టైమ్స్ అనుకుంటే 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి 5 మినిట్స్ లో మనకు గ్యాస్ లెవెల్ లేని చోట ఫాస్ట్ గా ఆరిపోతుంది గ్యాస్ ఉన్న చోట చాలా స్లోగా తడి ఆరిపోతుంది అప్పుడు మనం గ్యాస్ అంత వరకు ఉంది అని ఇండికేషన్ మనకి చూసారు కదా ఇక్కడ స్లోగా ఆరలేదు ఇంకా ఫుల్ సిలిండర్ కాబట్టి ఇది టైం తీసుకుంటుంది స్లోగా స్టార్ట్ అవుతుంది ఫుల్ సిలిండర్ కాబట్టి ఇది మొత్తం ఆరిపోవడానికి టైం తీసుకుంటుంది ఎంటీగా ఉన్న చోటంత ఫాస్ట్ గా గ్యాస్ ఉన్న చోట రాదు ఇప్పుడు ఫుల్ సిలిండర్ కి మేము ఇంట్లో వాడుతున్న సిలిండర్ కి డిఫరెన్స్ చూపిస్తానండి రెండు ఒకేసారి ఆన్ చేస్తాను మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇది ఇంట్లో ప్రెజెంట్ వాడుతున్నది ఇది రెండు ఒకేసారి ఈక్వల్ గా ఉన్నాను చూడండి ఎట్లా ఆరుతున్నాయో ఇక్కడ 3-4 మినిట్స్ తర్వాత ఇక్కడ గ్యాస్ లేదండి అందుకని మొత్తం ఇది చూడండి ఆరిపోతూ ఉంది ఇక్కడ గ్యాస్ ఉంది స్లోగా ఆరుతూ ఉంది గ్యాస్ ఉన్న దగ్గర స్లోగా మనకి టైం తీసుకుంటూ ఆరిపోతుంది దీంతో పాటు ఫుల్ సిలిండర్ రాసాం కదండి ఇక్కడ నుంచి చూడండి ఇలాగే సేమ్ ఇంకా తడి ఉంది ఇక్కడేమో గ్యాస్ లేని చోట ఫాస్ట్ గా ఆరిపోయింది గ్యాస్ ఉన్న చోట టైం తీసుకుంటూ ఉంది చాలా కొంచెం టైం పట్టింది లేని చోట కంటే ఉన్న చోట స్లోగా ఆరిపోతూ ఉంది ఇది అయిపోయి వచ్చింది సిలిండర్ అది ఫుల్ సిలిండర్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుందో లేదో ఇది కొత్తగా ఉంది సిలిండర్ ఇక్కడ మొత్తం తడిగానే ఉంది ఇది ఆరిపోతూ ఉంది సో ఇలా మనకి వాటర్ తడి క్లాత్ తోటి గ్యాస్ సిలిండర్ ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు దాంట్లో గ్యాస్ సిలిండర్ లెవెల్ ఇంతవరకు ఉండండి ఇంకా ఫుల్ సిలిండర్ ఆరలేదు అలాగే ఉంది మనం ఎప్పుడైనా పండగలప్పుడు వంటకాలు చేసినప్పుడు గ్యాస్ అయిపోతుందేమో అన్న టెన్షన్ లేకుండా ఇలా తడి క్లాత్ పెట్టి ఒకసారి ఇలా తుడుచుకోవడం వల్ల మన గ్యాస్ లెవెల్
ఈజీగా చెక్ చేసుకోవచ్చు. లిఫ్ట్ చేసే బాధ ఉండదు, అప్పుడు గ్యాస్ సిలిండర్ ఎత్తాలన్న బాధ లేకుండా చక్కగా ఇదిగోండి. ఇది మొత్తం ఫుల్గా ఆరిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్లోగా ఆరుతుంది, అంటే గ్యాస్ ఇక్కడ వరకు ఉంది అని. ఎందుకు ఇలా ఇండికేషన్ మనకు కనిపిస్తూ ఉంది అంటే, ఇది గ్యాస్ సిలిండర్లో లిక్విడ్ ఫామ్లో 85% గ్యాస్ ఉంటుందండి, మిగతాది రిమైనింగ్ గ్యాస్ స్టేట్లో ఉంటుంది. సో ఇలా ఇండికేషన్ చూసారు కదండి, ఇది మొత్తం స్లోగా ఆరిపోయింది. మా దాంట్లో గ్యాస్ లెవెల్ ఇంతవరకు ఉంది, ఇంకా ఫుల్ సిలిండర్ టైం తీసుకుంటుంది. ఎందుకు ఇలాగా టైం గ్యాస్ ఉన్న చోట తడి స్లోగా ఆరుతుంది అంటే, మనకి సిలిండర్లో వచ్చేసి 85% గ్యాస్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, రిమైనింగ్ గ్యాస్ స్టేట్లో ఉంటుంది. మనం మా గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే మనకి లిక్విడ్ ఫామ్లో ఉన్న గ్యాస్ నార్మల్ గ్యాస్ స్టేట్లోకి వచ్చి మనకి మంట వస్తుంది. అలా మంట వచ్చినప్పుడు మనకి గ్యాస్ తడిని అబ్జర్వ్ చేసుకోలేదు, అందుకని మనకు తడి ఇక్కడ ఎక్కువసేపు ఉండి మనకి గ్యాస్ ఎంతవరకు ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.